తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణ స్థానిక మున్సిపల్ ఆఫీసులో కాకినాడ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి 5గురు అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 5గురు అభ్యర్థులు పోటీ చేయగా చివరికి వైఎస్ఆర్సీపీ 5గురు అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకున్నారు. కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఫ్రూటీ సుబ్బారావు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల వల్లే విజయం సొంతం చేసుకున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కోరుకుంటుందని, అదే విధంగా కాకినాడ అభివృద్ధి అవ్వాలంటే అది కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే అవుతుందని, ఎవరైతే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా విజయం పొందారో వారు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతోనే మాకు అవకాశం వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని సభ్యులు వెల్లడించారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ ఉండడం జరిగింది. మరి ఈ రోజు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయితే ఇక్కడ అధికారులు నిర్వహించుతున్నారు. అదేవిధంగా చాలామంది కార్పొరేటర్లు కానివ్వండి, చాలామంది సపోర్టర్స్ కూడా కింద, కొంతమంది పోలీస్ కొంత కొంత ఆపారు, కొంతమంది ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళే పైకి అలా చేయడం జరిగింది. ఇక్కడ చిన్న విధానం ఏంటంటే టీడీపీ నుంచి 5 మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 5 మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఈ తుది పోరు తేలేదు, సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది, 5 గంటల వరకు కానీ రిజల్ట్ ఇవ్వాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలా చెప్పడం జరిగింది. 19 స్పష్టంగా కమిషనర్తో మాట్లాడగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఇరు పక్షాలు పోటీ నెలకొన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా, చాలా సైలెన్స్గా ఎలక్షన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఎందుకంటే స్టాండింగ్ కమిటీ డెసిషన్ మీదే కాకినాడ అభివృద్ధి డిపెండ్ ఉంటుంది కాబట్టి మరి మంచి వాళ్ళు ఎన్నుకుందామని ప్రతి ఒక్క ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ యొక్క పార్టీ యొక్క బలబలాలు చూసుకుని లోపల ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఏదైతే విపక్షాలు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ నుంచి 5గురు, అలాగే టీడీపీ నుంచి 5గురు కంటెస్ట్ చేసేవైనా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికీ 20 మందో 21 మందో ఆల్రెడీ వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకున్నారు కార్పొరేటర్లు. ఇంకా 20 మంది పైచీలకు ఇంకా ఓటు వేసిన నెక్స్ట్ ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు అయితే మాకు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 20 మంది, ఇప్పుడు సమయం దగ్గర దగ్గర 11:30 అవుతుంది. ఈ లోపు 1 గంటల లోపు మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ చేసి ఆఫ్టర్ 1 o'clock అంటే 2 గంటలు చేస్తున్నా చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది వాళ్ళ కార్పొరేటర్స్ వచ్చి వాళ్ళకు వినియోగించడం మన స్క్రీన్ పైన చూస్తున్నాం స్పష్టంగా. ఎవరైతే కొంతమంది సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ లోపలికి వచ్చి వాళ్ళు ఓటు చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు 20% మాత్రమే కౌంట్ ఓట్ అయింది. ఇంకా 20% ఇంకా 20 మంది కార్పొరేటర్లు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైతే పార్టీ వస్తున్న క్యాండిడేట్స్ కూడా నేరుగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్సే వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ అందరూ కొంతమంది ఎవరైతే పవన్ ఆయన కూడా కంటెస్ట్ చేస్తున్నారు. మనం అడుగుదాం పవన్ గారిని ఆయన ఇలాకంగా స్పందిస్తారు. సార్ చెప్పండి సార్, మీకు ఈ విజయంపైన ఎంతవరకు ధీమా ఉంది? విజయం తప్పనిసరిగా మాదే వద్దండి, ఎందుకంటే మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసి అభివృద్ధి పెట్టి మా కార్పొరేటర్లందరూ కూడా మాకే సహకరిస్తామని చెప్పి మేము 100% సహకరిస్తాం. చాలా స్పష్టంగా చెప్పారు, మా ఎమ్మెల్యే చేసే అభివృద్ధి మమ్మల్ని లెక్కిస్తుంది చెప్పి ఆనంద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం సాయంత్రం అయితే కానీ ఏ విషయం తెలియదు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ. పోటీ వేయలేదు కదండి.
Before the please give a snap to us. Our camera is doing. Before the opening, wait, please. Okay. Thank you.
కూర్చోండినా కూర్చుని పెట్టు అది అది ఇప్పుడు ఫోటో వస్తా చూసుకో रेंडु मूडु नालुगु एनिमिदी पदि
రెండు మూడు నాలుగు ఎనిమిది పది ఫోన్ కెమెరా సో ఇది ఫోర్త్ స్టాండింగ్ కమిటీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఈరోజు అంటే 28/12/2020 రోజున తీసుకున్న ఎలక్షన్ రిజల్ట్స్ నేను చెప్తాను. నంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 10, నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అంటే వ్యాలిడ్ పేపర్స్ 45. సరే, సో ఫస్ట్ జలిగంపల దినేష్ పవన్ కుమార్, ఓకే 35 ఓట్స్, కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్. సెకండ్ ఈస్ ఒరుమిలి బాలప్రసాద్, 34 ఓట్స్, కంగ్రాచులేషన్స్. వాసిరెడ్డి రామచంద్రరావు, 33, కంగ్రాచులేషన్స్. 34. చెవకుల రామ్, 32, ఓకే కంగ్రాచులేషన్స్. 5. మీసాల శ్రీదేవి, 30 ఓట్స్, కంగ్రాచులేషన్స్. 30. చెప్తాను బట్ ముందుగా ఈ 5 కాలేజ్ కాంప్లిమెంట్ చెప్తూ నెక్స్ట్ 6 నంబర్ మలిపుడి నాగసూర్య దీపిక, 15. 7 నంబర్ ఇమిడి శెట్టి వెంకటరమణ, 13. 8
ఉపనాది నాగ సత్యనారాయణ 12 9 తాహిరా ఖాతూన్ 11 10 తుమల సునీత 10 10 సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి అండ్ విష్ యూ అ సక్సెస్ఫుల్ వన్ ఇయర్ కెరియర్ మనం అందరూ కలిపి కాకినాడ కార్పొరేషన్ అభివృద్ధి కోసం పనిచేయండి థ్యాంక్ యూ మరి ఎట్టకేలకు ఏదైతే స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగిందో అందులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. స్పష్టంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసిన 5 క్యాండిడేట్స్ కి 3-10 ఆ ఓట్లతో వాళ్ళు మెజార్టీ సాధించారు. మరి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇక్కడ వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైతే జేడీ పవన్, కోరిమిల్లి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చక్కటి మెజార్టీతో వాళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ నుంచి స్టాండింగ్ కమిటీ కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మరి చూద్దాం, మరి మనతో పాటు మా చెప్పండి మేడం చాలా హ్యాపీగా ఉందండి. మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ మా ఎదుగురు టీంని ప్రపోజ్ చేసి మమ్మల్ని స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ పంపించారు. మేమందరం కూడా మంచి మెజార్టీతో విన్ అయ్యాము, మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము కమిషనర్ గారితో మొత్తం మున్సిపల్ స్టాఫ్తో కలిసి మేము కూడా ఈ 1 ఇయర్ వాళ్ళకి కలిసికట్టుగా పనిచేస్తామని, అలాగే మా ఎమ్మెల్యే గారికి మాకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్పష్టంగా చెప్తున్నారు మేడం గారు, ఏంటంటే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. మనతో పాటు ఇంకో కంటెస్ట్ ఎవరైతే కంటెస్ట్ చేసి నెగ్గారో వైఎస్ఆర్సీపీ నుంచి జేడీ పవన్ గారు కూడా మనతో పాటు వాళ్ళని తీసిన ప్రయత్నం చెప్పండి సార్. అసలు ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ విజయానికి? ఈ విజయం మాది కాదు, దూరంపూర్ చంద్రశేఖర్ విజయం అనేది. ఇది ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరూ కూడా ఇవాళ నెగ్గాము. అంటే జీవితాంతం ఆయన గడుపు ఉంటామని చెప్పి సభాముఖం తెలియజేస్తాను. అలాగే స్టాండింగ్ కోర్టు వచ్చింది కాబట్టి మా మున్సిపల్ కౌన్సిల్ ఇంకా అభివృద్ధి చేసేలాగా, మా కాకినాడ అభివృద్ధి చేసేలాగా మేము కష్టపడతాం. మరి మనతో పాటు కోరిమేలు బాలప్రసాద్ వారు కూడా విజయం సాధించారు, అత్యంత మెజార్టీ ఓట్లతో ఎన్నికడం జరిగింది. మరి ఆయన స్పందిస్తున్నారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మేము ఎక్కువని చెప్పి వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మనతో పాటు ఇంకో స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో కోరిమేలు బాలప్రసాద్ మాడే ప్రతినిధి చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏ రకంగా కాకినాడ పట్టణానికి మీరు సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ఈ విజయానికి కారణం మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ముందు ప్రసాద్ మాస్టర్ గారు, మా ఫ్రుటి సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మాకు ఇంత మెజారిటీతో 34 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మాకు ఒక కాకినాడకి డెవలప్మెంట్లో భాగంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాకినాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కాకినాడ డెవలప్మెంట్లో మా అంత కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మా నాకు ఓటేసి 34 ఓట్లు వేసిన కార్పొరేటర్స్ అందరికీ కూడా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ అయితే విజయం తను సొంతం చేసుకుంది. మరి ఇక్కడ నుంచి కాకినాడ అభివృద్ధిపై వాళ్ళు దృష్టి సారిస్తూ చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆయన ఒక సపోర్ట్తో మేము నెగ్గేమని చెప్పడం చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్లు కూడా కొచ్చిపాటి పోటీ ఇచ్చినప్పుడు కూడా అది నిలవలేదు కాబట్టి, ఎందుకంటే ఏదైతే సూర్య దీపిక ఉన్నారో ఆవిడ ఒక సందర్భంలో కొంచెం పోటీ ఇచ్చారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం విజయ కేతన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎగరేసిందని చెప్పాలి. మరి చూద్దాం ఇక్కడ నుంచి, మరి ఈ స్టాండింగ్ కమిటీ, ఫోర్త్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో ఇది అందరి బాడీ ఒక ఫార్మ్ చేసుకుని ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చేసి వీళ్ళు డెవలప్ ఎలా చేస్తారని కోసం చాలా ఆసక్తిగా వచ్చాము. మరి ఏదైతే ఉందో, ఎవరైతే 5 మెంబర్స్ ఎవరైతే నెగ్గారో వాళ్ళు చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా ఫ్రుటి సుబ్బారావు గారికి, అదేవిధంగా ఎవరైతే మాకు ఓట్లేసి నెగ్గి అందరూ కూడా చాలా స్పష్టంగా కంగారు చెప్తున్నారు. మరి చూద్దాం ఎక్కడ కూడా ఉనికి సాడుకునే విధంగానే వైఎస్ఆర్సీపీ ప్రవర్తించిన లోపల ప్రతి కౌంట్లోని కూడా ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ కంటెస్ట్ ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు విజయాన్ని ముందు నుంచి హెచ్చరిస్తూ కనబరుస్తూనే ఉన్నారు. కాబట్టి మరి చూద్దాం రేపొద్దున ఎటువంటి డెవలప్మెంట్ వీళ్ళు దోహదపడతారో. మరి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది, మీరు అందరూ కలిసి కష్టపడితే మనం ఖచ్చితంగా కాకినాడ డెవలప్ చేయొచ్చు చెప్పి కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి కాసేపట్లో మనతో పాటు కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా మాడే ప్రయత్నం చేస్తారు. చూద్దాం మరి ఆయన రివ్యూ ఎలా ఉంటుందో, ఆయన వ్యూ ఎలా ఉంటుందో. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.